కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీలు అరవింద్ సంజయ్ ఆయన నివాసానికి వెళ్లి 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీఆర్ఎస్ ఓ మంచి నాయకుణ్ణి కోల్పోతుందని వ్యాఖ్యానించారు ఎంపీలు. మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు నచ్చే సోమారపు పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు. సీనియర్ నేతగా ఉన్న సోమారపు సత్యనారాయణ కొన్నాళ్లుగా రామగుండం నియోజకవర్గ రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారు. తనను పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన కోరుకంటి చందర్కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. చివరకు పార్టీ సభ్యత్వ నమోదులో కూడా పక్కన పెట్టడంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పనిలో పనిగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్పై కూడా సోమారపు ఆరోపణలు చేశారు. అయితే సుమన్ సోమారపు వ్యాఖ్యల్ని ఖండించారు. సోమారపు వెంట పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలోకి వస్తారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎంతో గొప్పగా ప్రపంచమంతా కూడా కొనియాడే మోదీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నుంచి నాకు ఆహ్వానం రావడం సంతోషంగా ఉంది. మరి వారు కోరినట్టుగానే వాళ్ళ ఆహ్వానం మేరకు నేను వల్ల పార్టీలోకి వెళ్తున్నాను. నేను అందరినీ మొబిలైజ్ చేసి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నేను సమీపిస్తున్నాను. ఎవరైతే నాతోటి 8,000 మంది ఈరోజు పార్టీలో పదవులు తీసుకొని ఉన్నారో దాదాపుగా చాలామంది అక్కడ ఇమడలేకపోతున్నారు. కానీ ఒక గవర్నమెంట్ ఉన్నదానికి పోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. నేను ఇవ్వని కూడా ఇబ్బంది పెట్టలేదు. నాతో ఎవరు వచ్చేటప్పుడు వస్తాను, 40-50 మంది కంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పినాను. మేము వెళ్ళి సింపుల్గా జాయిన్ అవుతాం. ఆ వచ్చిన తర్వాత టోటల్గా మన రామగుండంలో జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడంలో రాత్రి పగలు పనిచేస్తాను. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఎట్లా అభివృద్ధి పత్రాలు తీసుకుపోయినాడు, అట్లా జనతా పార్టీ కూడా మరి మా అందరి మిత్రుల సహకారంతో తప్పకుండా గొప్ప స్థానాన్ని తీసుకెళ్తాం. ఇక ఫ్యూచర్లో ఇక్కడ నేను ఉండకపోవచ్చు, ఎవరున్నా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే ఉంటాడు అని చాలా ఖచ్చితంగా నేను చెప్పగలిగాను. నేను ఎంపీలా అయినప్పటికీ కూడా వారికి జూనియర్స్ని, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మా సైడ్ నుంచి, సంజయ్ గారి సైడ్ నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. పక్కపక్క జిల్లా వాళ్ళము, మన ప్రాంతం ఈ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ డెవలప్మెంట్ తోటి బ్రహ్మాండంగా పుంజుకుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఒక మంచి నాయకుడు ఒక ఆదర్శవంతమైన పాలన అందించి ఒకసారి ఇండిపెండెంట్గా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ సింబల్పై ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మంచి వ్యక్తిని ఆహ్వానించడానికి ఇది రావడం మాకే సంతోషం అనిపిస్తున్నది. సోమవారం సత్యనారాయణ స్వార్థం కోసం రాలే. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, కేవలము ఒక మోడీ గారి ఒక మంచి ఆలోచన, ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం మోడీ గారు ఇస్తున్నటువంటి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పత్రాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మిషన్ నిధుల ద్వారా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంతో అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. వారి కేంద్రం యొక్క అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నిధులు కానీ, ఫోటోలు మార్చి, పేర్లు మార్చి, దారి మళ్ళించినటువంటి విధానాన్ని ఇలా ఇలాంటి మంచి ఆలోచన నాయకులు అందరూ వ్యతిరేకిస్తున్నారు.